చైనా పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది ఓవైపు యుద్ధానికి సిద్ధమని జిన్పింగ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు మరోవైపు అంతర్జాతీయ వేదికపై కోల్డ్ వార్లు హాట్ వార్లు వద్దంటూ బతిమాలతుంటారు ఇలాంటి బ్యాలెన్స్ తప్పే కార్యక్రమాలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి భారత్తో వ్యవహరించే విధానంలోనూ తేడా వచ్చేసింది దీని అంతటికీ కారణం టిబెట్ అని తాజాగా తెలుస్తుంది టిబెట్తో భారత్ వ్యవహరిస్తున్న తీరు చూసి చైనాకు షాక్ కొడుతుంది వన్ చైనాలో భాగంగా ఇప్పటి వరకు టిబెట్ను ఎవరూ దేశంగా గుర్తించలేదు కానీ భారత్ మాత్రం ఆ దేశానికి స్వాతంత్రం ప్రకటించేందుకు సిద్ధమవుతుంది దానికోసం ప్రత్యేకమైన వ్యవహారం చేస్తోంది జిన్పింగ్ ఇటీవల కాలంలో తన విచక్షణ కోల్పోతున్నారు ప్రజల్లో తన పలుకుబడి పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది మరోవైపు యావత్ ప్రపంచం ఒకటై తనపై ధిక్కార స్వరం వినిపించడాన్ని ఆయన సహించలేకపోతున్నారు తనకంటూ ఓ గొప్ప విజయం అవసరమైంది అందుకే అటు చైనా ప్రజలకు ఇటు ప్రపంచ దేశాలకు తానంటే ఏమిటో ఓ బలమైన సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు అందులో భాగంగానే చైనా ఇప్పుడు యుద్ధోన్మాదంతో వెర్రివెత్తలు వేస్తోంది టిబెట్ ఎప్పుడూ చైనా భాగం కాదు కానీ ఆక్రమించుకోవాలని మాత్రం దశాబ్దాలుగా చూస్తుంది పంతొమ్మిది వందల యాభైలోనే చైనా జింజియాంగ్ నుంచి పశ్చిమ టిబెట్ దాకా పన్నెండు వందల కిలోమీటర్ల రోడ్డు నిర్మించింది అందులో నూట డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు భారత భూభాగం అయిన అక్సైచిన్ గుండా వెళ్తుంది నాటి నుంచి కూడా అక్సైచిన్ వివాదం కొనసాగుతూనే ఉంది భారత్ చైనాల మధ్య టిబెట్ అంశం మరోసారి తెరపైకి రావడం కూడా చైనాకు మింగుడు పడని అంశంగా మారింది భారత్లో ప్రవాస ప్రభుత్వం నిర్వహిస్తున్న టిబెటన్ల ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా వయస్సు ఇప్పుడు ఎనభై నాలుగేళ్లు తన వారసుని ఆయన ఇప్పటి వరకు ప్రకటించలేదు మరోవైపు ఆయన ఎంపిక చేసిన పంచలామాను చైనా ఆరంభించింది అది జరిగి పాతికేళ్లు గడిచాయి ఇప్పటికీ చైనా ఆయన ఉనికిని బయట పెట్టలేదు కాకపోతే ఆయన చదువు పూర్తయిందని ఉద్యోగం చేసుకుంటున్నాడని ఇటీవల ప్రకటించింది టిబెట్ అంశం నేటికి ప్రపంచవ్యాప్తంగా నివురుగప్పిన నిప్పులా ఉంది సైనికంగా చైనా తెస్తున్న ఒత్తిడిని తిప్పికొట్టేందుకు సైనికంగా మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది ఈ వ్యూహాన్ని భారత్ అమలు చేస్తుంది తలైలా వారసుడి వారసుడు ఎంపిక అక్కడి ప్రజల అభిప్రాయాలకు తగినట్లుగా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం చేస్తుంది ఇవన్నీ చైనా నాయకత్వానికి షాక్ కొడుతున్నాయి ఇంతకాలం తమకు ఎదురు లేదనుకుంటున్న సమయంలో భారత్ సాయంతో టిబెట్ స్వతంత్రంగా మారుతుండడం ఆ దేశాన్ని కంట్రోల్ తప్పేలా చేస్తుంది ఆ విషయం జిన్పింగ్ మాటలోనే అర్థమవుతుంది